I am MD Nihaz, first year botany student of JVR Government Degree College, Sattupalli, Khammam District. నా పేరు భీమంగా దేవి, సెకండ్ ఇయర్ బాటనీ విద్యార్థిని. డ్యూరింగ్ దిస్ కోవిడ్-19 పాండమిక్ అనదర్ ఎపిడమిక్ కన్సర్నింగ్ అస్ ఇన్ బ్లాక్ ఫంగస్ విల్ ట్రై టు నో అబౌట్ దిస్ ఇన్ఫెక్షన్. ప్రస్తుతం కరోనా సమయంలో మరొక వ్యాధి బ్లాక్ ఫంగస్ గురించి మనం వింటున్నాం. దీని గురించి తెలుసుకుందాం. బ్లాక్ ఫంగస్ ఆర్ మైకోసిస్ ఈజ్ ఎ ఫంగల్ ఇన్ఫెక్షన్ మెయిన్లీ ఎఫెక్టింగ్ పేషెంట్స్ విత్ వీకెండ్ ఇమ్యూన్ సిస్టమ్. బ్లాక్ ఫంగస్ లేదా మ్యూకార్ మైకోసిస్ అనేది ఒక శిలీంద్ర సంక్రమణ. ముఖ్యంగా వ్యాధి నిరోధక శక్తి బాగా క్షీణించిన వాళ్ళలో ఇది ఎక్కువగా కనబడుతుంది. ఇట్ వాస్ ప్రీవియస్లీ నోన్ యాజ్ జైగో మైకోసిస్ అండ్ ఐడెంటిఫైడ్ వే బ్యాక్ ఇన్ 1885 అమంగ్ హ్యూమన్. దీనిని పూర్వం జైగో మైకోసిస్ అనేవారు. ఈ వ్యాధిని మానవుల్లో మొదట 1885లో గుర్తించారు. హూ ఆర్ ఎట్ రిస్క్? పేషెంట్ హూ యూజ్ స్టీరాయిడ్స్ లైక్ గ్లూకోకార్టికాయిడ్స్ డ్యూరింగ్ కోవిడ్ ట్రీట్మెంట్, హూ హ్యావ్ అన్కంట్రోల్డ్ డయాబెటీస్, who underwent ICU and long standing oxygen therapy, even people without corona who have weakened immune system may also get. ఇది ఎవరికి వస్తుంది? ప్రస్తుతం కరోనా చికిత్సలో భాగంగా ఎక్కువగా గ్లూకోకార్టికాయిడ్స్ వాడిన వాళ్ళలో, ఎక్కువ డయాబెటిస్ మెలిటస్ ఉన్నవారు, ఐసీయులో మరియు ఆక్సిజన్ చికిత్సలో ఎక్కువ కాలం ఉన్నవారు, లేదా కరోనా లేకపోయినా తక్కువ వ్యాధి నిరోధకత కలిగిన వాళ్ళకు కూడా ఇది వస్తుంది. బ్లాక్ ఫంగస్ ఆర్ మైక్రో మైకోసిస్ ఈజ్ కాజ్డ్ బై ఫంగి బిలాంగింగ్ క్లాస్ జైగోమైసిటీస్ అండ్ ఆర్డర్ మ్యూకోరెల్స్. ది కాజటివ్ ఏజెంట్స్ ఆర్ ఎజోఫస్ అండ్ మ్యూకోర్ విచ్ ఆర్ కామన్లీ ఫౌండ్ ఇన్ ఎన్విరాన్మెంట్ సాయిల్ స్పాయిల్డ్ ఫుడ్ డికేయింగ్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్. దీస్ ఆర్ కాల్డ్ బ్లాక్ మౌల్డ్స్ అండ్ జనరల్లీ కాజ్ సాఫ్ట్ రాట్ డిసీజ్ ఇన్ ప్లాంట్స్. బ్లాక్ ఫంగస్ లేదా మ్యూకోర్ మైకోసిస్ ను సైగోమైస్టిస్ తరగతి మ్యూకరెల్స్ క్రమానికి చెందిన రైజోపస్ మరియు మ్యూకార్ జాతుల శిలీంద్రాలు కలిగిస్తాయి. ఇవి సాధారణంగా పర్యావరణంలో మృతిక కుళ్ళిపోయిన కూరగాయలు ఫలాలపై ఉంటాయి. వీటిని బ్లాక్ మౌల్డ్స్ అని కూడా అంటారు. దీస్ ఫంగై ఆర్ సాఫోఫైటిక్ విత్ నాన్ సెప్టేట్ హైఫే అండ్ మైసీలియం షోస్ రైజోయిడ్స్ అండ్ స్పోరాంజియోఫోర్స్. స్పోర్స్ ఆర్ ద సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్. After infection in humans, they invade blood vessels and cause extensive necrosis of surrounding tissue. ఈ పూతికాహార శిలీంద్రాల హైపరైజాయిడ్లు కలిగి స్పోరాంజియోఫోర్లను చూపుతుంది. సిద్ధ బీజాలు వ్యాధిని కలిగిస్తాయి. మానవుల్లో ఇవి రక్తనాళాలను చేరి అక్కడ కణజాలాన్ని క్షయం చేస్తాయి. సిమ్టమ్స్ ఫేషియల్ పెయిన్ అండ్ స్వెల్లింగ్. వ్యాధి లక్షణాలు ముఖం వాపు నొప్పి స్టఫీనోస్ అండ్ బ్రౌన్ నాసల్ డిశ్చార్జ్ ముక్కు దిబ్బడ మరియు నల్లని స్రావం కారడం రెడ్ డ్రెస్ అండ్ స్వెల్లింగ్ ఆఫ్ ఐ ఫీవర్ అండ్ బ్లాక్ లెన్స్ ఆఫ్ నోస్ అండ్ మౌత్ కళ్ళు ఎర్రగా మారి ఉబ్బడం ముక్కు మూతిపై నల్లని మచ్చలు మరియు జ్వరం ట్రీట్మెంట్ మే టేక్ అరౌండ్ 1 to 1.5 months ఇన్వాల్వ్స్ యాంటీఫంగల్ ట్రీట్మెంట్ బ్లాక్ ఫంగస్ కి చికిత్స యాంటీఫంగల్ ట్రీట్మెంట్ బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయోటిక్స్లను వాడతారు. వ్యాధి తీవ్రంగా ఉన్నప్పుడు సర్జరీ ద్వారా సోకిన కణజాలాన్ని తొలగిస్తారు. హౌ టు ప్రివెంట్ ఇంక్రీజ్ ఇమ్యూనిటీ బై టేకింగ్ న్యాచురల్ ఇమ్యూన్ బూస్టర్స్ యూజింగ్ ఫేషియల్ మాస్క్ మెయింటైన్ పర్సనల్ హైజీన్ యూజ్ గ్లౌస్ విత్ టచింగ్ సాయిల్ అండ్ స్పాయిల్డ్ ఫుడ్ అండ్ ఆర్గానిక్ మ్యాటర్ బ్లాక్ ఫంగస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు సహజ ఇమ్యూనిటీ బూస్టర్లను తీసుకొని వ్యాధి నిరోధకతను పెంచుకోవడం మాస్క్లను వాడడం కుళ్ళిపోయిన ఆహార పదార్థాలను మృత్తికను ముట్టుకునేటప్పుడు గ్లౌజెస్ వాడడం పరిసరాలను ఇళ్లను బూజులు లేకుండా ఉంచడం వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం